నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఆర్టికల్ 370 రద్దు, ఈ నిర్ణయాన్ని అమలుపరచడానికి టెక్నికల్గా చెప్పాలంటే 2 రోజులు సరిపోయింది. ఆగస్టు 5న రాష్ట్రపతి గెజెట్ విడుదల చేయడం, రాజ్యసభ ఆమోదించడం, 6న లోక్సభలోనూ ఆమోదం పొందడం చకచకా జరిగిపోయాయి. అయితే దీనికి ముందు కాశ్మీర్లో తీసుకున్న అనేక చర్యలు, 370 ఆర్టికల్ రద్దు తర్వాత ప్రణాళికాబద్ధంగా వేస్తున్న అడుగులు విశ్లేషకులను ఇప్పుడు నివ్వెరపరుస్తున్నాయి. దశాబ్దాలుగా దేశ సమగ్రతకే సవాలుగా మారిన కాశ్మీర్ సమస్యని పరిష్కరించడానికి 2014లోనే అంకురార్పణ జరిగిందన్న విషయం చాలామందికి తెలియదు. ఈ నిర్ణయాల క్రమాన్ని అధ్యయనం చేసిన మాజీ ఆర్మీ అధికారులు, విదేశీ వ్యవహారాల విశ్లేషకులు, రక్షణ రంగ నిపుణులు వెల్లడించిన కొన్ని కీలక అంశాలను ఇప్పుడు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అసలు భారత్ ఇంత సాహసోపేత నిర్ణయం తీసుకోవడం వెనుక రహస్యమేంటి? ఏ వ్యూహం ఈ ధైర్యానికి కారణం? ఏ ఎత్తుగడ ఈ చారిత్రక నిర్ణయాలకు మూలం? ఈ ప్రశ్నలకు ఒకే ఒక జవాబు, అజిత్ దోవల్. ఏది ఎప్పుడు ఎందుకు చేయాలో, ఎవరిని ఎలా ఎంత ఉపయోగించుకోవాలో స్పష్టమైన ప్రణాళికాబద్ధమైన వ్యూహం రచించిన వ్యక్తి భారత రక్షణ సలహాదారు అజిత్ దోవల్. నిర్ణయాత్మక సమయాన్ని గుర్తించి అన్ని విభాగాలను ఒకే లక్ష్యం వైపు కేంద్రీకరించడం, 2 ప్రాధాన్యతా కేంద్రాల్లో మోహరించిన బలగాలను కీలక స్థానాల్లోకి రప్పించడమే వ్యూహకర్త నైపుణ్యానికి గీటురాయి. మిగతా అంశాలను తాత్కాలికంగా పక్కకు పెట్టడమే విజయాన్ని సులభం చేస్తుందంటారు జర్మన్ యుద్ధ నిపుణుడు క్లాస్విట్జ్. కాశ్మీర్ విషయంలో సరిగ్గా ఇదే వ్యూహాన్ని అనుసరించాడు దేశ రక్షణ సలహాదారు అజిత్ దోవల్. 2014లోనే అజిత్ దోవల్ కాశ్మీర్కు సంబంధించి సమగ్రమైన, ఖచ్చితమైన సైనిక వ్యూహాన్ని రచించాడు. ఆర్టికల్ 370 రద్దుకి ముందు, ఆ తర్వాత తీసుకున్న చర్యలని 4 భాగాలుగా మనం విభజించి చూడాలి. 1, లోయలో ఉగ్రవాదుల ఎరివేత, వేర్పాటువాదుల కట్టడి. 2, రాజకీయ వ్యూహం, రాజ్యాంగపరంగా ఎదురయ్యే సమస్యల్ని అధిగమించడం. 3, అంతర్జాతీయంగా ఆయా దేశాల మద్దతు కూడగట్టడం, పాకిస్తాన్ను ఏకాకి చేయడం. 4, కాశ్మీర్ అభివృద్ధి, POKను తిరిగి స్వాధీనం చేసుకోవడం. వీటిలో 1 విజయవంతంగా పూర్తయ్యాయి. ఇక మిగిలింది కాశ్మీర్ ప్రజలను అభివృద్ధి వైపు నడిపిస్తూ లోయలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను రీపొజిషన్ చేసుకోవడం. ఈ లక్ష్యాన్ని అతి త్వరలోనే చేరుకోగలమన్న ధీమాతో భారత ప్రభుత్వం ఉంది. అజిత్ దోవల్ మొదటి లక్ష్యమైన ఉగ్రవాదుల ఏరివేత, వేర్పాటువాదుల కట్టడి ఎలా సాధ్యమైందో ఇప్పుడు చూద్దాం. ఇందులో మొత్తం 7 స్టెప్స్ ఉన్నాయి. ఒక్కో స్టెప్ను నేను ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. 1, ఇన్ఫార్మర్ వ్యవస్థలో లోపాలు సవరించడం. కాశ్మీర్లో 2014కు ముందున్న ఇన్ఫార్మర్ వ్యవస్థలో డబుల్ ఏజెంట్లు ఉండేవారు. అంటే అటు ఉగ్రవాదులకు, ఇటు సైన్యానికి సమాచారాన్ని చేరవేసేవారు. దీనివల్ల అనేక మంది భారత సైనికులు అమరులయ్యారు. దీన్ని నివారించేందుకు మొదటి దశలో డబుల్ ఏజెంట్లుగా తయారైన ఇన్ఫార్మర్లను గుర్తించే పని మొదలుపెట్టింది సైన్యం. ఒకవైపు రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి డబ్బు తీసుకుంటూ అటు ఉగ్రవాదులకు, ఇటు పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల ఎంత గొప్ప సైనిక వ్యూహం రచించినా ఫలితం ఉండేది కాదు. దీన్ని గమనించిన అజిత్ దోవల్ డబుల్ ఏజెంట్లను ఏరిపారేసి ఎక్కువ భాగం టెక్నాలజీ ఆధారంగా ఉగ్రవాదులను ఏరివేసే పని మొదలుపెట్టారు. ఇక 2, అన్ని మొబైల్ నెట్వర్క్లపై నిఘా. కాశ్మీర్ వ్యాలీలో అన్ని ఫోన్ నెట్వర్క్ల సర్వీస్ ప్రొవైడర్లకు సిమ్ కార్డుల అమ్మకానికి సంబంధించి వివరాలు షరతుగా పోలీసులకు అందజేయాలని తాఖీదులు జారీ చేశారు. ఇందులో ముఖ్యంగా సౌత్ కాశ్మీర్లో సిమ్ కార్డులు కొన్నవారిపై నిఘా పెట్టారు. సిమ్ కార్డులు వాడుతున్న ఫోన్లను ట్యాప్ చేస్తూ ఉగ్రవాదులు వారి మద్దతుదారుల కదలికలను గుర్తించేవారు. సెల్ ఫోన్లను ఉగ్రవాదులు విస్తారంగా వాడడం బుర్హాన్ వానితో మొదలైంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న అజిత్ దోవల్ టవర్ డంపింగ్ టెక్నాలజీ వినియోగించాలని ఆదేశించారు. ఈ టెక్నాలజీ వల్ల ఉగ్రవాదులు మొదలు వారికి మద్దతిస్తున్న వారి కదలికలు గుర్తించడం మరింత సులభమైంది. ఇక 3, సోషల్ మీడియాను వినియోగించుకోవడం. బుర్హాన్ వాని టెర్రరిస్ట్ ఫార్మేషన్లోకి వచ్చిన తర్వాత ఉగ్రవాదులు సోషల్ మీడియాను విపరీతంగా వాడడం మొదలుపెట్టారు. ప్రయాణాల్లో, విశ్రాంతి సమయాల్లో వేర్వేరు ఉగ్రవాద గ్రూపులు కలిసినప్పుడు తీసిన వీడియోలను పోస్ట్ చేయడం సైనిక గూఢచర్య విభాగానికి మరింత ఉపకరించింది. దీంతో ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్న వారి వివరాలను విధిగా సైన్యానికి అందజేయాలని హుకుం జారీ చేశారు. ప్రధానంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ సైట్లలో కొత్త మొబైల్స్ ఆర్డర్ చేస్తున్న వారిని గుర్తించారు. వారిపై నిఘా తీవ్రం చేశారు. ముఖ్యంగా బారాముల్లా, బుద్గాం, బందిపోరా, గందర్బల్, కుప్వారా, కుల్గాం, పుల్వామా, షోపియాన్లపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించింది నిఘా విభాగం. ప్రైవేట్ కొరియర్ సర్వీసులతో రహస్య సమావేశం ఏర్పాటు చేసి ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్ డెలివరీ సమయంలో సమాచారం ఇవ్వాలని వారు కోరారు.
అండ్ గూడ్స్ డెలివరీ షీట్ అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఉగ్రవాదులు విరివిగా వాడిన సోషల్ మీడియాను కూడా, ముఖ్యంగా యూట్యూబ్ను అస్త్రంగా మలుచుకున్న సైన్యం ఐపీ అడ్రస్లు, ఐఎంఈఐ నంబర్ల ద్వారా ట్రేస్ చేయడంతో ఉగ్రమూకలు సైన్యం ఉచ్చులో పడడం మొదలైంది. ఇక స్టెప్ 4, మిస్సింగ్ కేసులపై నిఘా. యువకులు తమ ఇళ్లను వదిలి టెర్రరిస్ట్ ఫార్మేషన్లోకి వెళ్లగానే గతంలో స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యేవి. క్రమంగా ఉగ్రవాదుల అనుకూల వర్గాల ప్రాబల్యం వల్ల మిస్సింగ్ కేసులు నమోదు కావడం ఆగిపోయింది. తమ పిల్లలు మిస్సింగ్ కాగానే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తప్పనిసరిగా ఇవ్వాలన్న నిబంధన విధించారు. దీంతో ఉగ్రవాదుల్లోకి వెళ్లిన వారిని గుర్తించడం సులభమైంది. మిస్సింగ్ అయిన యువకుల ఫోన్ నెంబర్తో పాటు కుటుంబ సభ్యుల నంబర్లను కూడా తీసుకుని వాటిని ట్యాప్ చేయడం మొదలుపెట్టారు. ఇక స్టెప్ 5, ఉగ్రవాదులకు సహాయం అందకుండా చేయడం. స్థానికంగా ఉన్న మెడికల్ షాపుల్లో అధిక మోతాదులో మలేరియా, ముఖ్యంగా పాల్సిఫారం మలేరియా మాత్రలు, బ్లీడింగ్ను నియంత్రించే ఇంజెక్షన్లు తీసుకునే వారి ఫోన్ నెంబర్లు తీసుకోవాలని ఆదేశించారు. అంటే ఉగ్రవాదులు జ్వరం బారిన పడినప్పుడు మందులు అందడంతో పాటు వారి ఉనికి కూడా తెలిసిపోతుందన్నమాట. ఇక స్టెప్ 6, టెక్నాలజీ సాయంతో కౌంటర్ ఇన్సర్జెన్సీ. ఇళ్లలో దాక్కున్న ఉగ్రవాదుల కదలికలను తెలుసుకోవడం వల్ల ఆపరేషన్స్ మరింత సులభమవుతాయని భావించిన సైన్యం రాడార్కు అనుసంధానించిన దివ్య చక్షును రంగంలోకి దింపింది. 2009లో సైనిక పరిశోధనా కేంద్రం తయారు చేసిన దివ్య చక్షును అప్పట్లో అంతగా వాడేవారు కాదు. 2014 తర్వాత ఈ దివ్య చక్షు లోయలోకి అడుగుపెట్టింది. ఇళ్లలో దాగి ఉన్న ఉగ్రవాదులను, నేరస్తులను ప్రస్ఫుటంగా కనిపించేలా చేస్తుంది దివ్య చక్షు. రాడార్ వ్యవస్థతో అనుసంధానించి ఉండడం వల్ల ఒక్కసారి కదలికలను పసిగడితే అది ఉగ్రవాదిని నిరంతరం ట్రేస్ చేస్తూ ఉంటుంది. కాంగ్రెస్ హయాంలో తయారు చేసిన ఈ అధునాతన దివ్య చక్షు సపోర్టింగ్ మెషినరీ అప్పట్లో ఇంటెలిజెన్స్ ఇన్పుట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఉపయోగించలేదు. స్టెప్ 7, టెర్రర్ ఫార్మేషన్పై టార్గెట్ ఫిక్స్. ఈ మొత్తం యాక్షన్స్ని సమన్వయం చేస్తూ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దాని కింద పనిచేసే ఒక క్విక్ రియాక్షన్ టీమ్స్ను రంగంలోకి దింపారు. లోయలోని యువకులు టెర్రర్ ఫార్మేషన్లోకి వెళ్లిన 2 నుంచి 4 వారాల్లో టార్గెట్ క్లియర్ చేయాలని ఆదేశించారు అజిత్ దోవల్. దీంతో టెర్రరిస్టులుగా మారిన వారు 10-15 రోజుల్లో కొద్దిసార్లు కేవలం గంటల వ్యవధిలో హతమైన ఘటనలు అనేకమున్నాయి. టెర్రరిస్టులకు ఉన్న అన్ని మార్గాలను మూసివేయడంతో కదలని పరిస్థితి ఏర్పడింది. దీంతో 2016లో బుర్హన్వాని కాల్చివేత మొదలు 2019 ఆగస్టు వరకు దాదాపు 600 మంది ఉగ్రవాదులను మట్టి కరిపించింది సైన్యం. ఆర్టికల్ 370 రద్దుకి ముందు కశ్మీర్లో ఉన్న పరిస్థితులను గమనించిన అజిత్ దోవల్ కశ్మీర్ లోయలోని ఉగ్ర మూకల్ని ఏరివేయడంలో అజిత్ దోవల్ అనుసరించిన వ్యూహం గురించి ఇప్పటి వరకు మీకు చెప్పాను కదా. ఇక దీనితో పాటు లోయలోనే ఉంటూ సైన్యంపైకి రాళ్లు రువ్వే ఒక స్టోన్ పెల్టర్స్ విషయంలో కావచ్చు, అదేవిధంగా వారికి మద్దతు పలుకుతున్న రాజకీయ పార్టీల విషయంలో కావచ్చు, ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించారు అజిత్ దోవల్. అండ్ ఆర్టికల్ 370 రద్దుకి ముందు ఒక రాజకీయ వ్యూహాన్ని అండ్ రాజ్యాంగపరమైన చిక్కుముడిని విప్పేందుకు ఎలాంటి వ్యూహాన్ని ఆయన అమలు పరిచారో నేను మరో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. అండ్ నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక www.nationalisthub.com వెబ్సైట్లో మీరు ఈ ఆర్టికల్స్ని వీక్షించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.